वैशाली किड्नैप केसलो नवीन रेड्डी कस्टडी अतन्नी प्रश्निस्तुन्नारु वैशालिनी किड्नैप चेसाका कारुलो आमेपै विचक्षण रहितंगा दाड़ चेसिनट्टु विचारणलो निंदितुडु नवीन रेड्डी ओप्पुकुन्नाडु शनिवारं उदयं जैलु नुंचि ఆదిపట్ల పిఎస్ కు నవీన్ రెడ్డిని తరలించిన పోలీసులు నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో హస్తినాపురం మిస్టర్ టీ పాయింట్ నుంచి మన్నెగూడలోని వైశాలి ఇంటి వరకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు వైశాలి ఇంటిపై దాడికి ముందు ఏం జరిగిందో పోలీసులకు వివరించాడు నవీన్ రెడ్డి వైశాలి ఇంటి ముందు ఉన్న షెడ్ లో రిపేర్ చేయాలంటూ మిస్టర్ టీకి చెందిన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి అందరిని పిలిపించుకున్నాడు నవీన్ రెడ్డి వైశాలిని కిడ్నాప్ చేసి ఆమెను తీసుకెళ్లిన హైవే మీద కూడా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు ఆదిపట్ల పోలీసులు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వైశాలి కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆదిపట్ల పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కస్టడీలో ఉన్నటువంటి నవీన్ రెడ్డిని 3 రోజుల పాటు విచారణ కొనసాగించనున్నారు నిన్న విచారణ ముగిసింది నిన్న కస్టడీ విచారణలో భాగంగా ఆదిపట్ల పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వోల్వో కార్ ఇదే కార్ లో వైశాలిని కిడ్నాప్ చేశాడు ఈ కార్ కు సంబంధించి రూమెన్ పట్టుబడ్డ వెంటనే ఆ కార్ లాక్స్ ఓపెన్ చేశారు అందులో ఏవైనా ఆధారాలు ఉన్నాయా కిడ్నాప్ కు సంబంధించి అన్నది కూడా పూర్తిగా పరిశీలించారు ఇక ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లోనే నవీన్ రెడ్డిని ఆదిపట్ల పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈ రోజు ఆదివారం కూడా రెండో రోజు విచారణ కొనసాగుతుంది మూడో రోజు సోమవారం రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది మొదటి రోజు విచారణలో భాగంగా రాత్రి సమయంలో నిన్న రాత్రి 9 గంటల సమయంలో వైశాలి నివాసం వద్దకు నవీన్ రెడ్డిని తీసుకెళ్లారు అక్కడ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసి కిడ్నాప్ జరిగిన రోజు అటాక్ కు ముందు ఏం జరిగింది ఎట్ నుంచి వచ్చాడు రూట్ మ్యాప్ అంతా కూడా నవీన్ రెడ్డి నుంచి సేకరించారు అదంతా కూడా ఒక మ్యాప్ గా సిద్ధం చేసుకున్నారు పోలీసులు ఎందుకంటే నవీన్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండేలా ఎటు ఈ కేసులో వీగిపోకుండా ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చే విధంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు ఈ కోణంలోనే నవీన్ రెడ్డి కస్టడీ విచారణ కొనసాగుతోంది ఇక సోమవారం రోజు కూడా విచారణ జరగబోతుంది ఈ రోజు ఆదివారం రెండో రోజు విచారణలో భాగంగా వైశాలిని కిడ్నాప్ చేసిన తర్వాత నవీన్ రెడ్డి ఎటువైపు వెళ్ళాడు హైవేలో ఎక్కడెక్కడ ప్రయాణం చేశాడు ఏ మార్గాల్లో వెళ్ళాడు ఎవరెవరిని కలిశాడు ఎక్కడ తన కార్లన్నీ కూడా ఎక్కడ ఆపాడు వైశాలితో కార్లో కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది అన్నది కూడా తన కన్ఫెషన్ లో తన కస్టడీ విచారణలో నవీన్ రెడ్డి చెప్పాడు ఇద్దరు కూడా తలపడ్డారు నవీన్ రెడ్డి వైశాలిపైన ఏ విధంగా దాడికి పాల్పడ్డాడు అన్నది కూడా తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా చెప్పాడు ఇక ఈ రోజు విచారణలో భాగంగా రెండో రోజు కస్టడీ విచారణలో నవీన్ రెడ్డిని హైవేలో తీసుకెళ్లబోతున్నారు హైవేలో ఎక్కడెక్కడ తన వాహనాన్ని ఆపాడు ఎక్కడ మళ్ళీ రిటర్న్ అయ్యాడు అదంతా కూడా తన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇక రెండో రోజు విచారణ ముగిసిన తర్వాత సోమవారం రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా నవీన్ రెడ్డిని ఏ అంశాలపై ప్రశ్నించాలన్నది కూడా ఆదిపట్ల పోలీసులు ఇప్పటికే ఒక క్వశ్చనేర్ ను ప్రిపేర్ చేసుకున్నారు ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు సోమవారం రోజు సాయంత్రం 5 గంటల సమయంలో 5 గంటల లోపు నవీన్ రెడ్డిని ఇబ్రహీంపట్నం కోర్టులో ఆదిపట్ల పోలీసులు హాజరుపరచబోతున్నారు కెమెరా పర్సన్ ఎల్విఎస్ తో ఆదిపట్ల పోలీస్ స్టేషన్ నుంచి కమల్ ఎన్టీవీ హైదరాబాద్.